ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అన్నమాట. ఏమైనా ఆపద వచ్చిందని తెలిస్తే ఇట్లా వెళ్ళిపోతారు ఈ రోడ్లలో నుంచి, అలానే ఇటు కూడా. సో ఎటు ఆపద వస్తే దానికి ఆపోజిట్లో వెళ్ళిపోతారు అన్నమాట వీళ్ళందరూ. ఇట్లా వంట సామాన్లు మొత్తం పాల రైతనే కట్టారు. బట్ మీరు వచ్చినప్పుడు మాత్రం తల చూసుకోండి, లేదంటే తల పగిలిపోతుంది. మార్పులు చాలా గట్టిగా తగిలింది. Thank you.
తవ్వకాల్లోవి అండ్ పిల్లర్స్ ఉంటాయి కదా, అవి పగిలిపోయినప్పుడు భూమిలో వదిలేస్తారు కదా, సో అట్లాంటివి ఆ ఎక్స్క్రావేషన్ జరిగినప్పుడు తీసినాం అన్నమాట ఇవన్నీ. సో ఒక్కొక్క దాని గురించి ఉంటుంది, మనం అదంతా చదివితే ఒక 4-5 రోజులు పట్టిద్ది ఈ ప్యాలెస్ చూడడానికి. సో మెయిన్ మీనింగ్ వరకు చూద్దాము. పెద్దగానే ఉంది ప్యాలెస్, మనకి ఆల్మోస్ 3-4 అవర్స్ ఈజీగా పడుతుంది తిరగడానికి, మనకు అన్నీ చూడడానికి కాదు. నేను మొత్తం చదువుతానంటే డేస్ పడుతుంది ఇదంతా చదవడానికి. బ్యూటిఫుల్ పిక్స్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ అన్నమాట, అంటే ఆ మ్యూజియం కానీ అదంతా ఎగ్జిట్ అన్నమాట ఇది. సో ఇది కూడా ఒక రూమ్స్ టైప్స్ అన్నమాట ఇవన్నీ. వర్షం పడుతుంది, నెక్స్ట్ ప్లాన్ ఏమైందో తెలియదు, నిన్న విజిట్ చేయాల్సిందే. ప్లేస్ అన్నమాట ఇదంతా. దేవుడి పెళ్లి మండపాలు ఇది, వెండితో చేసింది. హారతిది అప్పట్లో మేకప్ కిట్. దిస్ ఈస్ కాల్డ్ హుక్క. ఇది వచ్చేసి హుక్క, అప్పట్లో దీనితో కొట్టేవాళ్ళు అన్నమాట. దీనిలో చాలా వెరైటీస్ ఉంటాయి రాజుల దగ్గర, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉండేవి, గోల్డ్ అని లేకపోతే ఎంబరాల్స్తో చేసినవి, అట్లాంటివి చాలా టైప్స్ ఆఫ్ హుక్కాస్ ఉంటాయి అప్పట్లో. రాజ్యాలు కోల్పోయిన ఆట పాచికలు, వన్ ఆఫ్ ద ఫేమస్ గేమ్స్. చదరంగం వర్షం అయితే స్టార్ట్ అయింది, బోట్ రైడ్లు చేస్తారో లేదో ట్రై చేద్దాం. జగ్మందిర్ అని ఇంకొకటి ప్లేస్ ఉంది, సో అది ఫైనల్ అన్నమాట. అది కొంచెం బాగుంటుంది, మంచి లొకేషన్ అన్నమాట, అది సముద్రం ఐ మీన్ లేక్ మధ్యలో. సో ట్రై చేద్దాం, ఎందుకంటే కొంచెం గట్టిగా పడేటట్టుంది వాన. ఇప్పుడైతే ప్యాలెస్ అయితే అయిపోయింది, ఇక అంతకుమించి మనకి ఎలా ఉండదు. అండ్ ఒకవేళ మీరు 3000 కడితే కనుక మీకు ఒరిజినల్లీ రూమ్ చూపిస్తారు రాజుగారిది అవన్నీ.
మందిర్ దగ్గర కొంచెం వాన పడి మైక్ అనేది డిస్టర్బ్ అయింది. సో అందుకని మీ వాయిస్ రావట్లేదు అని చెప్పి రికార్డ్ చేయలేదు. సో జగ్మందిర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు లోపలికి వెళ్లకుండా బయట విజిట్ చేయాలి అంటే 150 రూపీస్ మీకు ఈ ప్యాలెస్లన్నీ చూపించుకుంటూ మీకు జగ్మందిర్ని కూడా చూపించుకుంటూ వస్తారు. ఒకవేళ అది కాకుండా నేను లోపలికి వెళ్ళాలి ఎఫర్ట్ చేయగలను అంటే వెళ్తే సరిపోదు, అక్కడ టూ ఎక్స్పెన్సివ్ రేట్స్ అనమాట, చాలా ఎక్స్పెన్సివ్ రేట్స్. ఒకవేళ తట్టుకొని ఏమైనా తింటాను లేకపోతే వాటర్ తాగుతాను అని అంటే కనుక మీరు వెళ్ళండి. అది వచ్చేసి ఏంటంటే, మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి, అక్కడ నుంచి మీరు రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే అక్కడ మీకు 500 రూపీస్ తీసుకుంటారు. ఒకవేళ అది ప్రైమ్ టైం అయితే కనుక 800 లోపల తీసుకుంటారనమాట. సో ఒకవేళ మీకు వర్త్గా ఉంటే కనుక వెళ్ళండి, లేదు బడ్జెట్లో ఉన్నాం భయ్య అంటే కనుక బయట నుంచి చూడండి. బట్ దాంట్లో వచ్చేసి బయట నుంచే కొంచెం అందంగా ఉంటుంది వెన్ లోపల దాంతో కంపేర్ చేస్తే. లోపల జస్ట్ ఒక రెస్టారెంట్ లాగా ఉంటుంది తప్ప మీకు బయట ఆ ఎలిఫెంట్ స్ట్రక్చర్ కానీ అవంతా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వింటేజ్ కార్ మ్యూజియం. నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ఇక్కడ ఉదయపూర్లో ఉన్న వాళ్ళనే, నేను మీట్ అయ్యే వాళ్ళనే, వాళ్ళు ఎవరైనా సరే అసలు వద్దు అని చెప్తున్నారు. 350 రూపీస్ బొక్క ఏమీ ఉండదని చెప్తున్నారు. లిమిటెడ్ కార్స్ ఉంటాయంట, ప్లస్ దాన్ని చూడడానికి అంటే దగ్గరికి వెళ్ళడానికి కూడా ఉండదు, జస్ట్ ఒక బౌండరీ లైన్ దూరం నుంచి చూడటం తప్ప ఏమీ ఉండదని చెప్పారు. సో అందుకని మీరు కూడా దాన్ని స్కిప్ చేయండి. బట్ దానికి ఉన్న హైప్ వేరేగా ఉంటుంది. మనకి నెట్లో చూసినప్పుడు దానికి ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. బట్ వీళ్ళు హోటల్ వాళ్ళు కానివ్వండి లేకపోతే టూరిస్ట్ కానివ్వండి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ చెప్తున్నారు వేస్ట్ ఆఫ్ టైం అని. మీరు ఉదయపూర్లో బేసిక్గా చూడాల్సింది వచ్చేసి జగదీష్ టెంపుల్. ఫస్ట్ థింగ్ మార్నింగ్ జగదీష్ టెంపుల్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ మాన్సూన్ ప్యాలెస్, థర్డ్ వన్ వచ్చేసి సిటీ ప్యాలెస్, ఫోర్త్ వన్ వచ్చేసి పిచోలా లేక్ రైడ్. ఇద్దరు మీరు లోనకి వెళ్తారా లేకపోతే బయట నుంచి చూసేస్తారా అనేది మీ ఇష్టం. దట్స్ టోటలీ డిపెండింగ్ అపాన్ యువర్ చాయిస్ అండ్ యువర్ బడ్జెట్. అండ్ నైట్ టైం వచ్చేసి ఇక్కడ మనకి ఫుడ్ బోర్డర్ టు పిచోలా లేక్ అనుకొని కొన్ని రోడ్స్ ఉండేవి అనమాట, అవి నైట్ టైం విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకేమున్నాయి, బ్రిడ్జెస్ ఉంటాయి, వాటి యొక్క నేమ్స్ మీకు ఇక్కడ ఇస్తాను ఎందుకంటే నాకు గుర్తులేదు అనమాట ఆ నేమ్స్. సో ఇవి బేసిక్గా. అండ్ ఉదయపూర్ వన్ డే ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మీరు మార్నింగ్ 5కి దిగారు అంటే కనుక బస్సు కానీ ట్రైన్ కానీ ఏదైనా, ఒకవేళ మధ్యాహ్నం దిగితే కనుక జస్ట్ ఆ రోజు రెస్ట్ తీసుకోండి. ఒకవేళ పొద్దునే దిగితే కనుక జస్ట్ మీరు 5కి వస్తారు, 7కి అట్లా రెడీ అయిపోయి మీరు పక్కనే జగదీష్ టెంపుల్ ఉంటుంది. సో జగదీష్ టెంపుల్, జగదీష్ మందిర్ని మీరు విజిట్ చేసుకొని అక్కడి నుంచి మీరు మాన్సూన్ దానికి వెళ్ళిపోండి. మాన్సూన్ దగ్గర నుంచి సిటీ ప్యాలెస్కి రండి, పక్కనే పిచోలా లేక్ ఉంటుంది. సో దాంట్లో నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు. సిటీ ప్యాలెస్ లోపల నుంచి కూడా మీరు బోట్ రైడ్స్ అనేవి చేసుకోవచ్చు బయటకు వచ్చిన తర్వాత. సో దాని యొక్క మీకు వీటన్నిటి మ్యాప్ పాయింట్స్ తిందిస్తాను, పిన్ చేస్తాను. సో మీరు దాన్ని క్లిక్ చేయడంలోనే మీకు వెంటనే అడ్రస్, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అయ్యి అడ్రస్కి వెళ్ళిపోద్ది కదా. సో దానికి మీకు ఈజీగా ఉంటుంది. అండ్ మీరు నైట్ టైమ్ 11కి 12కి అట్లా లేదంటే 9కి, మ్యాక్సిమం 9 బుక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇవన్నీ కవర్ అయిపోయేసరికి సరిపోద్ది, పిచోలా లేక అని అవన్నీ అయ్యేసరికి 7 అయిపోద్ది. 7 తర్వాత ఎట్లాగో ఓపెన్ అయ్యి ఉండవు కాబట్టి ఉండవు. బట్ సిటీ ప్యాలెస్ కూడా ట్యూస్డే క్లోజ్. అండ్ ఇంకేంటిది, దట్ మాన్సూన్ కూడా ట్యూస్డే క్లోజ్లో ఉంటాయి. సో మీరు దానికి పర్టికులర్గా చూసుకొని రండి ఎప్పుడైనా సరే వచ్చేటప్పుడు. ట్యూస్డే రామాకండి, మేబీ సండే వచ్చినా ఏం కాదు. ఇక్కడ ఏంటంటే ఉదయపూర్లో మార్నింగ్ 8 to 8 తర్వాత నుంచి రోడ్లు అన్నీ ఖాళీగా ఉంటాయి. అండ్ బైక్ రెంటల్స్, మేజర్గా బైక్ రెంటల్స్ కంపల్సరీ కావాల్సిందే. ఆటోలు అవన్నీ నమ్ముకోవద్దు, ఎందుకంటే 1 కిలోమీటర్కి 100 రూపీస్ అడుగుతారు. సో మీరు ఏం చేస్తారంటే ఆన్ బైక్ అని చెప్పి మీకు కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఆన్ బైక్లో తీసుకోండి. పర్ అవర్కి 6 రూపీస్ అనుకుంటా. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బుక్ చేసుకోండి, మేబీ 250 to 300 రూపీలు పడుతుంది ప్రైస్. మీరు 100 రూపీస్ పెట్రోల్ కొట్టించుకున్నా సరిపోద్ది, లేదు 150 కొట్టించుకుంటే మీరు వెచ్చల విడిగా తిరగచ్చు అనమాట. 150 రూపీస్ కొట్టించుకోండి. మీ విజిటింగ్ ప్లేసెస్ అన్నీ దగ్గరగానే ఉంటాయి, ఒక్క మాన్సూన్ ప్యాలెస్ తప్ప. సో మిగతాదంతా ఆన్ ద వేలోనే ఉంటాయి మీకు. సో మీరు కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉండాలి అనుకుంటే కనుక మీరు ఆ రోజు వరకు తీసుకొని తర్వాత మళ్ళీ దగ్గరలో ఉండదు తీసుకోండి. మీకు లొకేషన్స్ ఉంటాయి, ఆన్ వీల్స్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, మీ దగ్గర ఉన్న హోటల్లో తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి బంజారా హాస్టల్, ఇట్స్ అన్ ఎక్సలెంట్ అనమాట హాస్టల్ కాదు, ఇది
బంజారా హోస్టల్ అని చెప్పి ఒక సపరేట్ నేమ్ అనమాట. వీటన్నిటికి కలిపి ఒక నేమ్ ఉంటుంది, పైన సన్నన్ మూడ్ రెస్టారెంట్ ఉంటుంది. సో ఈ రెండు డివైడ్ చేయడానికి వీళ్ళు ఇలా పెట్టారనమాట. బట్ రెండు కలిపి ఒకే హాస్టల్ ఒకే బిల్డింగ్లో ఉంటుంది అండ్ ఒకే నేమ్ మీద ఉంటుంది. బట్ మీకు ఆగోడా కానీ లేకపోతే బుకింగ్ .com ఎట్లయినా వెతకాలి అంటే బంజారా హాస్టల్స్ .com అని కొట్టండి. ఇండివిజువల్ రూమ్స్ ఉంటాయి, డార్మెంటరీస్ ఉంటాయి అండ్ దీనిలో రెస్టారెంట్ ఈజ్ మెయిన్ అట్రాక్షన్ అని అనమాట. మనకి పిచ్చలా లైక్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ హాస్టల్ అయితే నేను రికమెండ్ చేస్తాను 250 rupees. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఐటమ్స్ అనమాట. ఒక 5-star రెస్టారెంట్లో ఎట్లయితే ఐటమ్స్ ఉంటాయి, అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ 5-star. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, బట్ టూ ఎక్స్పెన్సివ్ అనమాట. బట్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్, చాలా వెరైటీస్ ఉంటాయి. నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను, ప్యూర్లీ రికమెండ్ చేస్తాను. ఆ ట్రిప్లో ఇప్పటివరకు జరిగిన ద బెస్ట్ బడ్జెట్ హోటల్ ఏది అంటే ఇదే, 250 rupees. అమెనిటీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇంకంతే ఈరోజు. అండ్ ఇంకా జగదీష్ మందిర్ కూడా చూసేసాం కదా. ఇంకా నాకు 9:30కి బస్ ఉంది వేరే ప్లేస్కి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంటిల్ దెన్ బాయ్. ఒకరి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.